ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మన మొబైల్లో స్టోరేజ్ ఏ విధంగా తగ్గించుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అని చెప్పేసి, ఫోన్ మెమరీ ఉంటే అది ఫుల్ అయిపోయింది అని చెప్పి చాలామంది బాధపడతారు ఫ్రెండ్స్. ఈ ట్రిక్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో సెటింగ్స్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా కిందకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీకు యాప్స్ అనే అవపడుతుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇవన్నీ యాప్స్ ఫ్రెండ్స్, వీటికంటికి డేటా అనేది క్లియర్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇప్పుడు నేను ఒక యాప్ అనేది తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫేస్బుక్ కనిపిస్తుంది కదా, 415 MB ఉంది. ఇదేంటంటే ఫ్రెండ్స్, వాడేసి దీనికి స్టోరేజ్ అనేది ఎక్కువ అయిపోయింటుంది ఫ్రెండ్స్. ఈ స్టోరేజ్ దానికి వెళ్ళేసి ఇక్కడ క్లియర్ డేటా అనేది కదా, దాన్ని క్లిక్ చేసుకుంటే డేటా అంతా క్లియర్ అయిపోయి మళ్ళీ అంతా డిలీట్ అయిపోయేసి అంతా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం. అప్పుడు 415 ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు 202కి వచ్చిందండి. ఆ విధంగా ప్రతి యాప్ని మనం అలా చేసుకున్నామంటే వైరస్ రాకుండా, ప్లస్ ఇంకా మనకు స్టోరేజ్ ఎక్కువ కాకుండా, అంటే మనం నైట్ ఎప్పుడైతే డేటా ఆఫ్ చేయకుండా అట్లా పక్కన పెట్టేసి పడుకున్నామంటే ఫ్రెండ్స్, మొబైల్ ఇది స్టోరేజ్ అనేది ఎక్కువ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా లేకపోయినా ఇంకొక ట్రిక్ కూడా ఉంది. ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళు క్లిక్ చేసుకోండి. రీట్ యాప్స్ ప్రిఫరెన్స్ ఉన్నది కదా ఫ్రెండ్స్, రీస్ట్ యాప్ ప్రిఫరెన్స్, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ రీస్ట్ అని కొట్టారంటే ప్రతి యాప్ మనం చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, అదే చేసుకుంటుంది, అన్నీ క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మన మొబైల్ అనేది స్టోరేజ్ అనేది తగ్గేదానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి.